చూస్తే నా గుండె దడ పెరుగుతూ ఉంది. ఆవిడ గారికి ఇంత ఘనంగా తరుణ్ స్వాగతం పలుకుతున్నాడు. ఆవిడ పిల్ల జల్లాతో ఈ ఇంట్లో దిగితే మన ఆటలు ఫినిష్ అనుకుంటా. ఎవరి ఆట ఎప్పుడు ఫినిష్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు. నేను కంట పడగానే దాని గుండె సగం చచ్చిపోతుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఇంటికి ఎగురుకుంటూ రావచ్చేమో కాని నేను ఎగిరెగిరి తంతాను అని దానికి తెలియదు కదా. ఏం తన్నడాలో ఏమో, ఎవరు తలకిందులవుతారో ఎవరు వెళ్ళకిలా పడతారో అర్థం కావడం లేదు. నా బ్రతుకు మాత్రం బోర్లా పడేలా ఉంది. పిచ్చి మాటలు మాట్లాడు. అది ఇంట్లోకి అడుగు పెట్టక ముందే గుణని ఇంట్లో లేకుండా హాస్పిటల్కి పంపించాలి. ఎందుకు? అది గుమ్మం దాటక ముందే పొట్టు పొట్టుగా తిట్టి వెనక్కి తిరిగి వెళ్లేలా చెయ్యాలి. ఏంటమ్మా ఆగిపోయా? పద, నీకోసమే ఈ వెల్కమ్ అమ్మా. నాక మనుషుల మధ్యకు రావడానికి, వాళ్ళ మొహం చూడ్డానికి మనసు అంగీకరించడం లేదురా అమ్మా. నువ్వు అలా ఫీల్ అవ్వాల్సిందేం లేదమ్మా. ఎవరి గురించో నువ్వు ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇది మన ఇల్లు, మన ఇంట్లో మనందరం కలిసి ఉండబోతున్నాం. ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మేమంతా నీకు అండగా ఉంటాం. అయినా నిన్ను చూసే దుష్టశక్తి గిల్టీగా ఫీల్ అవ్వాలి కానీ నిజానిజాలు ఎక్కడ బయటపడతాయోనని ఆవిడ భయపడాలి కానీ నువ్వు ఆలోచిస్తూ అడుగు వెనక్కి వేయటమేంటమ్మా? కన్న తల్లివి నువ్వని తెలిసిన తర్వాత మొట్టమొదటిసారి నాతో కలిసి ఉండడానికి అడుగు లోపల పెడుతున్నావు. నువ్వు లోపలికి వేసే ప్రతి అడుగు బంధాలకి బలాన్ని ఇస్తుందమ్మా, అనుబంధానికి ఊతం ఇస్తుంది. నువ్వు గడప లోపల అడుగు పెట్టగానే సంతోషాలు తొంగి చూస్తాయి, భవిష్యత్తు ఆనందాలకు అది తొలి అడుగు అవుతుందమ్మా. అందరం ఒక్కటవ్వబోతున్నాం, కలిసికట్టుగా దుర్మార్గాన్ని ఎదిరించబోతున్నాం అనే సంకేతం ఆ పాపాత్ములకి తెలుస్తుంది. పెళ్లిలో సప్తపదిలో నాన్న అడుగులో అడుగు వేసి నువ్వు నడిచావేమో కానీ ఇప్పుడు నీ ప్రతి అడుగులో అడుగు వేసి నాన్న నీకు దగ్గరవుతాడమ్మా. నమ్మకాన్ని నిలబెట్టు రామా. నవ్వుతూ నీ నిజాయితీని వాళ్ళు అర్థం చేసుకునేలా గర్వంగా గంభీరంగా లోపలికి రామా. అవునమ్మా, అన్నయ్య చెప్పేది అక్షరాలే నిజం. ఆవిడికి దాచి నువ్వెందుకమ్మా వెనకడుగు వేయడం? పదా, పిల్లలే ఇంత చక్కగా చెప్తుంటే నువ్వు వెనక ముందాడడం ఎందుకే? పదా. అది కాదురా తరుణ్, కనీసం మీ నాన్న కోరుకునే విధంగా డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ వచ్చినా నాకు కాస్త గౌరవంగా ఉంటుంది కదా. ఆ రిపోర్ట్ అనేది కేవలం ఫార్మాలిటీ కోసమే కదమ్మా. నీ గురించి నీకు తెలుసు, మాకు తెలుసు, అది 100% పాజిటివ్గానే వస్తుంది కదా. అలాంటప్పుడు ఇంకా దానికోసం ఆలస్యం చేయడం ఎందుకు? అసలు అటువైపు ఆలోచించడం అనవసరం. నీ అడుగు మనందరి శాశ్వత కలయికకి పునాదిగా మారుతుందమ్మా. రామ్మా, మనసులో ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకుండా హ్యాపీగా రామ్మా. అవునదినా, సీతమ్మని శ్రీరాముడు తప్పనుకున్నాడేమో కానీ లక్ష్మణుడు హనుమంతుడు ఎప్పుడూ తప్పనుకోలేదు. నువ్వు భయపడితే శూర్పణఖకి భయపడినట్టు అవుతుంది.
పదవదిన. అమ్మా, ఎందుకు ఇక్కడ నిలబడ్డాం? నీకు ఇంట్లోకి రావడానికి సర్వాధికారాలున్నాయి. నాన్నిల్లు మనిల్లు కాదా? పదమ్మా. పిల్లలు ఇంతగా చెప్తుంటే ఇంకా సంశయిస్తావేంటే? పద, మీరెప్పుడు కలుస్తారా అని నా మనసు ఉవ్విళ్ళూరుతుంది. నేను గుణ కోసం రాలేదు, గుణకి దగ్గరవ్వాలన్న ఆలోచన కూడా లేదు. మిమ్మల్ని గుణపిల్లలుగా అతనికి అప్పగించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నీ అందరి ఆనందాల్ని నేనెందుకు దూరం చేయాలి? ఇది మీ కంటికి పూలబాటలా కనిపించవచ్చు, కానీ నాకు ముళ్ళబాట. పదమ్మా, రామ్మా, రా. ఒక్క నిమిషం లక్ష్మి, ఒక్క నిమిషం లక్ష్మి. తరుణ్, ఎందుకురా ఇవన్నీ? మా తృప్తి కోసం, ఆనందం కోసం అమ్మా.